సూపర్ గుడ్ మార్నింగ్ సుమోదిన. అనసు ఇంకా నిద్రలేవలేదు ఏంటి? రేస్మి లేగితేనే గానీ లేవదు కదా. కనపడట్లేదా? నేను ఎప్పుడో లేచిపోయా. ఎవరితో? ఏంటన్నా ఎటకారా తొక్కలు ఎటకారు. ఇంతకీ ఏ ముగ్గు పడుతున్నావు సుమోదిన? రాత్రంతా జబర్దస్త్ ప్రోగ్రామ్ లో ఆహాహా అంటూ నాగబాబు ఇహిహి అంటూ రోజా నవ్వి నవ్వుకి గుండెల్లో దడ తగ్గలేదు, ఒంట్లో వణుకోదలేదు. డబుల్ మీనింగ్ డైలాగ్లు నాకు బాగా ఎక్కేస్తాయనుకో. ఐ లైక్ జబర్దస్త్, యువర్ లైక్ చిన్నారి పెళ్లి కూతురు రెండు బకెట్లు కన్నీళ్లు కార్చేసింది అనుకో. కొంపతీసి ఆ కన్నీళ్లతోనే కల్లాప చల్లేసావా ఏంటి? ఊరుకో ఎదబెట్టుకారమో నువ్వుని. నా లైక్ సీతామహాలక్ష్మి. నా లైక్ మాత్రం సూపులు కలిసిన సుబోయల. నా లైక్ మధురానుభూతులు. ఎందులో వస్తున్నాయి బూతులు? అయ్యో ఆ బూతులు కాదు, అదినా బూతులు మధురానుభూతులు దూరదర్శన్ లో వస్తున్నాయి కదా. నీతి బూతులా? మేము ఇంకా నీలం బూతులు అనుకున్నాం. చి నీళ్లు చల్లేసావు కాదండి. చూసారుగా, ఒకప్పుడు పల్లెటూళ్ళ ఆడపడుచులు తెల్లారగట్టే లేచి ముత్యమంతా పసుపు ముఖమంతా ఛాయ అంటూ ముత్యాల ముగ్గులు చుక్కల ముగ్గులు పెట్టేవారు. ఇప్పుడు టీవీలు పుణ్యమాని వాటికి బానిసైపోయి రాత్రి 11 దాటితే గాని టీవీ కట్టి పడుకోవడలేదు, పొద్దున్న 10 దాటితే గాని టీ పెట్టుకుని తాగడలేదు. సరే గాని ఈ స్టార్ మహిళల సంగతి పక్కన పెడితే జెంట్లమెన్లు ఏం చేస్తున్నారో చూద్దాం. మన మెడికల్ కాలేజ్ వచ్చింది. ఓకేనండి, థాంక్స్ రా. ఏమండే ఒంట్లో పట్టలేనప్పుడు ఈ అరవ పీట్లు ఎందుకండి మీకు? మనం సొక్కేయలేదు, సొక్క పడింది అనుకో ఒక్కొక్కటి సొక్కలు చూపించేస్తాను. కోడి సిట్టి గారికి 30 నాకు 90, సారకి 90 నాకు 30. అరుకు సీసాలు మార్చేసావు. బెల్ట్ షాప్ అని వాసన వస్తే బెల్ట్ ఇచ్చి కుట్టేస్తున్నాను ఎక్సైజ్ వాళ్ళు. అందుకే బలమంద సీసాలో బ్రాండ్ చెప్పోసా, ఇకారమంద సీసాలో ఇసుకీ పోసా, రంపమంద సీసాలో రమ్ము, జ్వరం మంది దాంట్లో జిన్ను. ఇంతకి తమరికి ఏ బ్రాండ్ కొలిచిమ్మంటారు? ఆయనకి నరాల వీక్నెస్ కాబట్టి ఆయనకి నాటు నాకు నీటు. నువ్వు మొయ్, నువ్వు పోయి. రాకులోడ ఫోన్ మీద ఏం పంపుతున్నారా? ఫేస్బుక్ లో ఫ్రెండ్ కి రిక్వెస్ట్ పెడుతున్నానే. ఓ రర్షోడా, నువ్వేం చేస్తున్నావురా? వాట్సాప్ లో ఫోటోలు షేర్ చేస్తున్నారా? ఓ బర్సోడా, నువ్వు ట్విట్టర్ లో కామెంట్ చేస్తున్నానరా? అంటే మీరు పొలంకి వెళ్ళలేదట్రా? పొలం వెళ్ళి ఏం చేయగలరా? ఇదండి మ్యాటర్. స్వతంత్రం వచ్చాక మొలిచిన రాజకీయ పార్టీలు ఉచిత పథకాలు ఆల్ ఫ్రీ హామీలు పుణ్యమాని ప్రజల్ని పనిచేయకుండా బద్దకస్తులు చేసేస్తున్నాయి. పూర్వం రోజుల్లో కష్టపడి పనిచేసేవారు ఇప్పుడు పనేం చేస్తాంలే అనుకుంటున్నారు. అదే జపాన్లో అయితే పనిచేయని వాడు పనిచేసేవాడిని చూసి సిగ్గుతో అవమానంతో ఆత్మహత్య చేసుకుంటాడు. వీళ్ళ సంగ సరే, ఇనుప కండరాలు ఉక్కు నరాలు మన కుర్రాళ్ళు, వాళ్ళు ఏం చేస్తారు? ఒక్క లుక్ వేసి కథలోకి వెళ్ళిపోదాం. It's a six. What a shot, what a hit. Chilakala tayadulu, chala kala prachyardulu. India Pak la match kante subbu chilakala atake upekkuva. ఓర్నా కరకజ్జం, యుద్ధం చేసే ముందు పద్యం అన్నట్టు నీ తొక్కలను సండహ ముందు స్కోర్ చెప్పాడు. ఈ పీచ్ మిఠాయి గారి పేరు చిలక, ఇసుక వ్యాపారం చేస్తుంటాడు. మన హీరో సుబ్బుకి అపోజిషన్, ఇద్దరు మధ్య పచ్చగడ్డేస్తే పచ్చగడ్డ పొరలకు మండిపోద్ది. ఇప్పుడు ఓన్లీ 3 బాల్స్ మాత్రమే ఉన్నాయి, సుబ్బు టీం 6 రన్స్ కొట్టాలి. ఈ బంతికి ఏడు కూడా గ్యారంటీగా అవుట్ అవుతారు చూడరా. ఇప్పటి వరకు ఇసుక కబడ్డీ చూసాం, ఇసుక వాలీబాల్ చూసాం, కానీ ఇసుక క్రికెట్ ఇప్పుడే చూస్తున్నాం. ఈ గానుగ మొహం గాడి పేరు గొరక, చిలకగాడికి ఏకా తోక అన్ని వీడే. ఒక్క బంతి మాత్రం మిగిలింది, 6 రన్స్ కొట్టాలి. సుబ్బు భీముల భుజన బ్యాటర్స్ తీసుకున్నాడు, ధోని ఆ మ్యాచ్ ఫినిషింగ్ టచ్ ఇస్తాడు లేదా దుకాణం టచ్ ఇస్తాడు చూడాలి. ఇక్కడ కూడా అవుట్ రా, అవుట్. ఏముంది వ్యాపారం, కొట్టే చీప్స్ మ్యాచ్ మనమే. ఇద్దరు ఆటగాళ్ళు షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు. కెప్టెన్ సుబ్బు వాటం చూస్తుంటే మ్యాచ్ గెలిపిస్తాను ఏమో కనిపిస్తుంది. ఒక్కటే బంతి, 6 పరుగులు, తీవ్రమైన ఉత్కంఠ, నరాలు తెగే టెన్షన్. బాల్ వేశాడు, కొట్టాడు, బంతి గాలి ఎగురుతుంది, బంతిని పట్టుకోవడానికి ఫీల్డ్ పరిగెడుతున్నారు, పరిగెడుతున్నారు, బాల్ మాత్రం కనిపించట్లేదు, బంతి చేతిలో పండు లాపడింది. ఇట్స్ ఎ క్యాచ్. అవుట్ ఆఫ్ ది స్టేడియం. పట్టింది పేలరు కదండి, పిల్లకాయ. ఇట్స్ సిక్స్. సిక్స్ కొట్టి ఒంటి చేత్తో మ్యాచ్ నిలిపించాడు సుబ్బు. కలర్ సొక్కలో ఉన్న కరణ్ తెగ్గడి పేరు పట్టాభి, మన హీరో పక్కన కీరోలు వీడిదే. గాలి వటంతో పోయింది రా సిక్స్, ఈ మాత్రం దానికి పెద్ద హీరోల బిల్ల పెత్తనం. అవునరా, మా ఓడి హీరోయేరా. ఒరే బావా, మాస్క్ తీరా. Oh.
ఫీజుగా చేసేయమంటారు మ్యాచ్ లో పదండ్రా రై చిలగ్గా రై తీయండ్రా పెద్ద పచ్చిలా వాగుతున్నా నా సంగతి నీకు తెలీదే నిక్కరేసుకున్న వయసు నుంచి లిక్కర్ తాగినే చిన్నప్పటి నుంచి ఉగ్గు పాలకు బదులే పెగ్గుతో పెరిగినే జాగ్రత్తగా మాట్లాడు మరి అక్కడ నుంచి బయటకు పో నన్ను బయట బొమ్మనాడికి నువ్వే వస్తువే మందేస్తే నా సర్కిల్ ఏంటో తెలుసా కొందరు సెలబ్రిటీస్ టాప్ లెజెండ్స్ వాళ్ళు మహా క్లోజ్ నాకు నా సుక్కల లింగి పైన సినిగిన బన్నన రావే రా నీకు ఎన్నిసార్లు చెప్పిన బుద్ధి రాదా నన్ను సీ అంటావే నన్ను నేన కుక్కను అనుకుంటున్నావా ఏలటి ఏ చేతవి తగలెట్ట ఒరే సుబ్బు రారా ఎవయ్యా ఆగవయ్యా ఆ సీరియల్ ఎప్పుడో 15 సంవత్సరాలు చూస్తుంది అందులో అది ఎవరితో వాగడం దాన్ని విని దానితో పాటు నువ్వు కూడా అరిసి మా ప్రాణాలు తోడేయడం మేమేమో ముచ్చటగా మొక్కలు పాతడం ఆటని నువ్వు రోజు వచ్చి నరికి పారేయటం ఊళ్ళో వాళ్ళు ఏమనుకుంటున్నారన్న ఆలోచన కూడా లేకుండా ఏంటే అయ్యిందా సార్ తీరా నా ముద్దుల జనసేనకి మిచ్చిరెట్టుకొచ్చని పెట్టలేదు నువ్వే నువ్వు తినేద్దామన్నా అబ్బా తెచ్చావులే ఊరంతా ఇత్తనాల జల్లుకొని కుప్పిడు కూడా లేదు మిక్సర్ అట మిక్సర్ ఇది కూడా పట్ట భగవంతుడ మళ్ళీ మొదలైతే తిన్నది చాలే ఇటు రోజు ఇది ఒక యదవనస ఎక్కువైపోయింది ప్రాణాలు తోడేస్తానవయ్యా తినడానికి కూడా లేనంత తాగొస్తావు ఎందుకమ్మా ఊరికి ఇదైపోతావు ఏం చెయ్యాలి ఈడేమో ఎప్పుడు తాగుడు తాగుడని తిరుగుతాడు నువ్వేమో ఆటలు ఆటలు అని తిరుగుతావు నా ఒక్కదాని రెక్కల కష్టమే తీటిని ఎలా సాక్కొని రావాలి మన సేపల్లోడితో పారిపోయిన డ్రైవర్ గడి మ్యాటర్ ఏం చేశారా మన ఊళ్ళకి కలకత్తాలో దొరికారంట అన్నయ్య 25 లక్షల లారీ 10 లక్షల సరుకు ఊరుకుని ఎలా వదిలేస్తాం చిన్న బొక్కని కేర్లెస్ గా వదిలేస్తే పెద్దోడైన మునిగిపోద్ది మన వ్యాపారం కూడా అంతే అందుకే అండి ముక్కలు ముక్కలుగా నరికేసి మటన్ కేమో వండేసి మన పాలేర్లకు పడేంట్రా దగ్గరికి తాగుపితే దాని పేకు వస్తారు అలాంటిది వాళ్ళ ఇంట్లో ఆడపిల్ల జోలికి ఎవడన్నా వచ్చాడు పరిస్థితి ఏంటిరా పాడవే శ్రీరంగ రంగనాథుని దివ్య రూపమే చూడవే